అనగనక ఒక ఊరిలో సోము సోని అనే ఇద్దరు దంపతులు ఉండేవారు సోము పొద్దున్నే పొలానికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు సోని ఇంటి దగ్గరే ఉంటూ ఇంటి పని మరియు తన పెంపుడు కోళ్లను చూసుకుంటూ ఉండేది ఆమెకు కోళ్లను పెంచడం అంటే చాలా ఇష్టం ఆ ఊరు వారంతా తమ కోడి పిల్లలను పెంచడానికి సోనికి ఇచ్చి అవి పెద్దయిన తరువాత సోనీ వాటిని పెంచినందుకు గాను సగం కోళ్లను ఆమెకు ఇచ్చి మిగతా సగం తీసుకుని వెళ్లేవారు అలా సోనీ దగ్గర ముప్పై కోళ్లు పోగయ్యాయి సోముకి కోడి అంటే చాలా ఇష్టం ఒక కోడిని కోసి వండమని అతను ఎన్నోసార్లు భార్యను అడిగాడు కాని ఆమె అందుకు ఒప్పుకోలేదు సోము ఎలాగైనా కోడి మాంసం తినాలి అని అతని భార్యతో నాకు నిన్న ఒక స్వామివారు కనిపించారు మన పొలంలో ఈ మధ్య పంటలు సరిగ్గా పండటం లేదు కదా అందుకు కారణం ఏమిటా అని ఆ స్వామివారిని అడిగాను అందుకు ఆయన మన ఊరి చివర రావి చెట్టు ఉంది కదా ఆ చెట్టు తొర్రల్లో పంటల దేవుళ్ళు ఉన్నారట అందుకు రోజు ఆ తొర్రల్లో కేజీ మాంసం కూర ఉంచి వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి అని అన్నాడు అలా ఒక నెల రోజుల పాటు చేస్తే పంటల దేవుడు అనుగ్రహించి మన పొలం బాగా పండిస్తాడు అని చెప్పాడు ఈ మాటలు విన్న సోనీ మొదలు కోడి మాంసాన్ని వండటానికి ఒప్పుకోలేదు తరువాత కొంతసేపు ఆలోచించి సరేలే అతను చెప్పినట్టు చేస్తే పొలం బాగా పండుతుంది కదా అని భర్త చెప్పినట్టు వినడానికి ఒప్పుకుంది ఆ రోజునుంచి సోని రోజు కోడిని కోసి కూర అన్నం తీసుకుని ఊరి చివర ఉన్న రావిచెట్టు తొర్రల్లో పెట్టి వెనకకి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేది కొంత సమయం తర్వాత సోము చెట్టు తొరల్లో ఉన్న కోడికూర మొత్తాన్ని తినేసేవాడు అలా ఒక నెల రోజులు గడిచింది సోని ఆఖరి కోడిని కూడా కోసింది కాని భర్త చెప్పిన పంటల దేవుని అనుగ్రహం ఏమాత్రం కనిపించలేదు ఆ దేవుళ్ళో ఏదో మోసం ఉందని ఆమెకి అనుమానం వచ్చింది ఆ రోజు సోని భోజనం చెట్టు తొర్రల్లో ఉంచి పక్కనే ఉన్న మరో చెట్టు వెనక తాగి ఏం జరుగుతుందా అని చూస్తుంది కొంతసేపటి తరువాత సోము రావి చెట్టు తొరల్లోకి మెల్లగా ఎక్కి కోడి కూర తింటూ ఉన్నాడు అది చూసిన సోనీకి చాలా కోపం వేసింది గబగబా వెళ్ళి సోము వీపు మీద బావింది తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కోళ్లను మాంసం చేసి తిన్నాడు అని కోపంతో భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది